హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం సండే వ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది సండే మార్నింగ్ 8 o'clock. నేను బన్సీరా ఉంటుంది కదా, ఎర్రనోక ఉప్మా, అది తయారు చేశాను. అది ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఏమి షూట్ చేయలేదు. ఆ ఉప్మా తినేసిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు మనం ఎమ్మీ ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ తయారు చేస్తాం. ఆ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. దానికి ముందుగా నేను ఏం చేశానంటే, ఒక గ్లాసు ఇంకో హాఫ్ గ్లాసు కలిపి, గ్లాసున్నర బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ కడిగి శుభ్రంగాను, దానికి సరే నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత నేను గ్లాసున్నర బాస్మతి రైస్కి 1 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులో 1/2 teaspoon పసుపు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 2 spoons కారం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 2 spoons అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. వేసుకున్నాక 2 spoons నిమ్మకాయ రసం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక రుచికి తగినట్లు సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 2 spoons పెరుగు వేసుకున్నాను. వేసుకుని 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా విందులో వేసుకున్నాను. కొన్ని జీడిపప్పు వేసుకున్నాను. ఈ జీడిపప్పు అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకున్నాను. పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ నా దగ్గర పుదీనా లేదు, అందుకనే కొత్తిమీరే సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, కొంచెం 2 లవంగాలు, 2 యాలకులు వేసుకున్నాను. వేసుకుని వీటిలన్నిటిని ఏంటంటే బాగా మిక్స్ చేయాలన్నమాట. అంటే ఈ కారము ఇదంతా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ బిర్యానీ అనేది ఏంటంటే చాలా తేలిక చేసుకోవటం, చాలా టేస్టీగా ఉంది, అసలు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా మొత్తం అన్నిటినీ మిక్స్ చేసుకుని మూత పెట్టి 1/2 hour పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ పెరుగు అనేది బాగా ఇట్లన్నిటికి పడుతుంది, కారం ఇట్లన్నిటికి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే 2 medium sized ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఒక గ్యాస్ వెలిగించి దానిపైన నేను కుక్కర్ పెట్టుకున్నాను. అంటే కుక్కర్ విజిల్స్ పెట్టను కానీ మామూలుగా కుక్కర్లో వండుతున్నాను, అంటే మందంగా ఉంటుంది కదా, మాడకుండా ఉంటుందని కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆ నూనెలో వేసుకున్నాను. వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకుంటున్నాను అన్నమాట. ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకుంటే చాలా టేస్టీగా చాలా బాగా ఉంటాయి. బ్రౌన్ ఆనియన్స్ అనేవి చాలా తినడానికైతే బిర్యానీలో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. తర్వాత 1/2 hour నానబెట్టుకుని చికెన్ పక్కన పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఒక బాగా సమంగా కలపాలన్నమాట. కలిపి మూత పెట్టి 10-15 minutes ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత పక్కన ఇంకొక స్టవ్ వెలిగించి అందులో ఒక గిన్నె పెట్టి, అంటే బియ్యం ఉడకటానికి వాటర్ వేసుకుంటున్నాను అన్నమాట. నేను 1 to 4 glasses వాటర్ వేస్తున్నాను. 1 glass బియ్యం వేసాను కాబట్టి 6 glasses వాటర్ వేసుకున్నాను. వేసుకుని అందులోనే 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాలు, 2 యాలకులు, 2 అనాస పువ్వులు, 1 జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, మొత్తం హోల్ గరం మసాలాలన్నీ ఇందులో వేసుకున్నాను. చూసారా, 2 stars, 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాలు, 2 యాలకులు మొత్తం అన్నీ వేసుకున్నాను. ఈ విధంగా ఇందులో ఏంటంటే రైస్ కుక్ చేసుకుని మనం అందులో వేసుకుంటాం. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యం రైస్ కూడా చాలా పొడిపొడలాడతా చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో మీకు బిర్యానీ అనేది. ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత 1 spoon టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 2 spoons ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకుని బాగా దాన్ని మరగనివ్వాలి. ఈలోపు మనం చికెన్ అనేది ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దాము.
నేను ఏంటంటే ఇది యువతలేపు అయితే నాకు ఈజీగా ఉంటుందని యువతలేపు పెట్టుకున్నాను. ఆ తెప్పాలు అనేది అవతలేపు పెట్టానమాట. ఇది వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతుంది కదా ఈ లోప పక్కన చికెన్ కూడా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. ఆ చికెన్ ముక్క కూడా ఇలాగ మనం కట్ చేస్తే ముక్క విరిగేటట్టు అవుతే మనం చికెన్ ఉడికిపోయినట్టే. ఈ విధంగా మూత పెట్టి బాయిల్ చేస్తే తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. బాగా నీళ్ళన్నీ బాయిల్ అయిన తర్వాత ఈ నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను కదా ఆ బియ్యాన్ని ఇందులో వేసేయాలి. ఇదిగో ఈ విధంగా వేసేస్తున్నాను అనమాట. బియ్యాన్ని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా ఒకసారి గరిటెతో తిప్పేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఒకసారి చికెన్ అనేది ఎలా ఉన్నది అనేది మధ్య మధ్యలో చికెన్ చూస్తూ ఉండాలి. చికెన్ చూస్తే చికెన్ బాగా ఉడికిపోయింది. ఈ విధంగా బాగా నూనె కూడా పైకి తేలుతుంది అన్నమాట. ఈలో బియ్యం ఈ రైస్ చూద్దాము. రైస్ అనేది ఇంకా ఉడకలేదు, కొంచెం ఉడకాలి. మనం చేతితో నలిపి చూస్తే ఏం ఉడకలేదు. తర్వాత చికెన్ చూస్తే ఏంటంటే చికెన్ కూడా గ్రేవీ అంతా పైకి వచ్చేసి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ముక్క కూడా చూస్తే బాగా ఉడికింది. రైస్ కూడా ఇలా చూస్తే బాగా ఇలా మనం ఏలతో మెదిపితే రెండు ముక్కలు అవ్వాలి. అలాగైతే మన రైస్ కూడా ఉడికిపోయినట్టే. అప్పుడు ఏం చేయాలంటే ఈ రైస్ని తీసేసి ఈ చికెన్లో వేసేయాలి. చికెన్లో వేసేసి మొత్తం సమంగా పరవాలన్నమాట. ఈ రైస్ని అంతటిని మొత్తం ఇందులో అంటే వాటర్ లేకుండా వాడేయాలి. మనం చిల్లులు గరిటె ఏదైనా ఉంటే దాంతో రైస్ని తీసేస్తే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు అవి ఆ రైస్ని ఏంటంటే ఇందులో వేసేయచ్చు. ఈ కుక్కర్లో వేసేయచ్చు, ఈ చికెన్ పైన వేయచ్చు అన్నమాట. లేకపోతే మనకు చిల్లులు గిన్నె ఏమన్నా ఉంటే అందులో వాడ్ చేసామనుకోండి మొత్తం నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తే రైస్ ఒక్కటి మిగులుతుంది. ఇందులో గరం మసాలాలు వేసాం కాబట్టి ఆ మసాలాలు కూడా ఈ రైస్తో పాటు వచ్చేస్తాయి. ఇదిగో ఈ విధంగా వస్తాయి అన్నమాట. అలాగా గరిటెతో మొత్తం రైస్ అంతా తీసేసి ఈ బిర్యానీలు వేసాలి. ఈ క్వారంటైన్ టైంలో ఏంటంటే పిల్లలకి మనం ఇలా ఇలాగ వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడితే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అందుకనే నేను ఈరోజు సండే కాబట్టి చికెన్ బిర్యానీ అనేది ఈ విధంగా తయారు చేసుకున్నాను. తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ వేపు పెట్టుకున్నాం కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ని దీని మీద చల్లాలి రైస్ మీద. తర్వాత కొత్తిమీర కొంచెం కట్ చేసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ కొత్తిమీర కూడా కొంచెం పైన చిమ్మాను. తర్వాత చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ బిర్యానీ మసాలా కూడా ఒక రెండు స్పూన్లు పైన మామూలుగా చిమ్మానమాట వేసాను. వేసిన తర్వాత నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి అనేది ఒక 2-3 స్పూన్లు నెయ్యి దీని మీద కూడా అక్కడక్కడ వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఒక 10-15 మినిట్స్ ఉడకనిస్తే మన చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇదిగో చికెన్ బిర్యానీ అనేది ఈ విధంగా రెడీ అయింది. పొడి పొల్లాడతా అసలు చాలా టేస్టీగా ఉంది. మేము ఏంటంటే పెరుగు చట్నీ చేసుకుని అందులోనే ఆ పెరుగు చట్నీతో పాటు చికెన్ బిర్యానీని ఎంజాయ్ చేస్తా సండే తినేసాము. తర్వాత ఏంటంటే మధ్యాహ్నం నేను నెయ్యి చేద్దాం కదా అని చెప్పి మేగడ్ని ఏంటంటే చిలుకుతున్నాను బాగా. చాలాసేపు చిలికి చిలికి చిలికితే ఆల్రెడీ తేలికైన పద్ధతి ఏంటంటే మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే మనకి వెన్నపూస అనేది తయారవుతుంది. కానీ నేను మిక్సీలో వేసాను కానీ వెన్నపూస అనేది తయారవ్వలేదు ఫ్రెండ్స్. అందుకని ఏంటంటే మళ్ళీ గిన్నెలో వేసి దీన్ని మజ్జిగ కాకుండా బాగా చిలుకుతున్నాను. చిలికిన చాలాసేపటికి కానీ రాలేదు, అయినా చిలుకుతున్నాను. ఈలోపు మా పక్కన కూడా వచ్చాడు. మా పక్కన చిన్న బాబు ఉంటాడు, ఆడు వచ్చాడు. ఆంటీ నేను కూడా చిలుకుతాను ఆంటీ అని చెప్పి వాడు కాసేపు చిలికాడు. కానీ పిల్లలకి పెద్ద రాదు కదండి. మా అబ్బాయి ఉన్నాడు కానీ మా అబ్బాయి ఎప్పుడూ చేయడం అలాంటి పనులు బాబుకు రాదు కాబట్టి ఆడేదో 2-3 సార్లు ఇలాగా అలాగా అని చెప్పేసి ఆంటీ నేను ఇంకా చేయను ఆంటీ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా నేనే కష్టపడి దాన్ని సాయంత్రం వరకు చిలికి 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 తర్వాత ఇంకా అయిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెడితే అదంతా గట్టిగా అయిపోయి మనకు వెనపూస అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా సాయంత్రం అయ్యింది కాబట్టి ఇంకా సాయంత్రం మనం ఏం చేసుకుంటాం కాబట్టి టీ పెట్టాను. ఇంకా టీ ఈవినింగ్ 4కి కంపల్సరీ టీ తాగాలి కాబట్టి టీ పెట్టేసి మా వారికి ఇస్తున్నాను అన్నమాట. తర్వాత నేను కూడా తాగుతాను. అంతే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఇలా ఉంది.